పని చేయని పెద్దవాళ్ళకి ప్రభుత్వ ఆశ్రమాలు, ఇలా ఎన్నో పథకాలు పెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ గాజు గ్లాసులు. అమ్మా ఈ గుర్తు ఏంటో తెలుసమ్మా, ఒకసారి చెప్పండి. గాజు గ్లాసులు, దయచేసి గాజు గ్లాసు గుర్తు కొట్టేయండి. ఏంటంటే అమ్మా, మీ పిల్లల భవిష్యత్తు, పిల్లల పిల్లల భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు ఎంతో బాగుంటాయి. ఈయన డబ్బు కోసం వస్తున్న నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. వేలు కోట్లు వదులుకుని మనందరి కోసం వస్తున్న నాయకుడు. ఒకసారి ఆలోచించుకోండి అమ్మ, పాంప్లెట్ మొత్తం చదవండి, పథకాలన్నీ చదవండి, ఆలోచించుకుని మీరు ఓటు వేయండి అమ్మ. దయచేసి పని చేయని పెద్దవాళ్ళకి ప్రభుత్వ ఆశ్రమాలు, ఇలా ఎన్నో పథకాలు పెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ గాజు గ్లాసులు. అమ్మ ఈ గుర్తు ఏంటో తెలుసమ్మా, ఒకసారి చెప్పండి. గాజు గ్లాసులు, దయచేసి గాజు గ్లాసు గుర్తు కొట్టేయండి. ఏంటంటే అమ్మా, మీ పిల్లల భవిష్యత్తు, పిల్లల పిల్లల భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు ఎంతో బాగుంటాయి. ఈయన డబ్బు కోసం వస్తున్న నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. వేలు కోట్లు వదులుకుని మనందరి కోసం వస్తున్న నాయకుడు. ఒకసారి ఆలోచించుకోండి అమ్మ, పాంప్లెట్ మొత్తం చదవండి, పథకాలన్నీ చదవండి, ఆలోచించుకుని మీరు ఓటు వేయండి అమ్మ. దయచేసి దమ్మాలపాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి 12 కుట్లు పడి నుదుటి మీద అయినా కానీ మా వాళ్ళు నిలబడున్నారు. అలాగే మొన్న పాలకుల నియోజకవర్గంలో ఏనుగుమని లంక గ్రామంలో మా కార్యకర్త, మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు దాడి, ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడున్నాం. ఎందుకంటే మార్పు రావాలి, ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి, మార్పు జరగాలన్న చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం, ఒక కలల ఖనిజాలతో చేసిన యువత ఈరోజున జనసేన వైపు చాలా బలంగా ఉంది. మార్పు రావాలి, ఈ మార్పు కోసం ఉన్న యువత, మహిళలు, ఆడపడుచులు, ఉదాహరణకి అమలాపురంలో ఒక 80 ఏళ్ల బామ్మగారు జనసేనకు అండగా నిలబడి, ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగిన, ఎందుకమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి, దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి, అందుకే నేను ముందు, నేను నాకు ఈ వయసులో ఇంట్లో కృష్ణారామాన్ని కూర్చోవచ్చు కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఈ మార్పుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను అన్నది ఆవిడికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి పెద్దలే ఈరోజు జనసేనకి విపరీతమైన మద్దతుగా ఉన్నారు. ఈరోజు ఈ రోజున మనం ఈ ఎన్నికల్లో మీరు మాకు అండగా నిలబడకపోతే, ఉదాహరణకి మన నరసరావుపేట నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ మహిళ శ్రీమతి గౌసియా బేగం గారు గెలిచారు. గెలిచిన వెంటనే అక్కడ స్థానికంగా వైసీపీ నాయకులు అధికార యంత్రాంగంతో ఒత్తిడి పెట్టి 150 మంది వృద్ధులకి పెన్షన్లు ఆపేశారు. ఇది చూస్తే ఎక్కడైనా సరే వారికి ఎదురొడ్డి నిలిస్తే పెన్షన్లు ఆపేసే పరిస్థితి. నాకు ఒకటే అనిపించింది, మీకు మద్దతు తెలిపింది 40% ప్రజలు అనుకుందాం, 60% మంది ప్రజలు ఉన్నారు ఇంకా విడిగా రకరకాల పార్టీల ద్వారా. అలాగే మీరు ట్యాక్స్ తీసుకుంటుంది, మనందరం 100 మంది ట్యాక్సులు కడితే మన పాల ప్యాకెట్లకు, ఇంటికి, మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులకు, పెట్రోల్కు అన్నిటి కలిపి మనం రాష్ట్ర ప్రభుత్వానికి 100 మంది ట్యాక్సులు కడితే ఈ 100 మంది సంపాదన తీసుకొని వీళ్ళు వాళ్ళు అనుకున్న ఓట్ బ్యాంకే వాళ్ళు వేసే పరిస్థితి. ఇట్లు ఒక్కచోటకు ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. ఇలాగే మన వీళ్ళకి భయపడిపోయి లేదంటే వీళ్ళెవరు మనల్ని ఆపడానికి, మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు? మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి కృషి ఇది. పంచితే సమానంగా పంచాలి, అంతేగాని వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ మైనింగ్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వట్లా, మనందరి కష్టం ఇది. వీళ్ళెవరు మన పెన్షన్లు ఆపడానికి? వీళ్ళెవరు మనకు ప్రభుత్వ పథకాలు ఆపడానికి? వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి మనకి. దీనిని ఒకసారి ప్రతి ఒక్కరూ బలంగా మీరు ఎదుర్కోకపోతే మటుకు ఎంతసేపు మన దేహి అనే పరిస్థితి వస్తుంది. యాచించే పరిస్థితి నుంచి మనం శాసించే పరిస్థితికి రాకపోతే ఈ దాష్టికానికి అంతుండదు. ఎంతసేపు ఇంక మనం బానిసల్లాగే పోరాటం చేయాల్సి వస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.